హాయ్ అండి వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ ఈరోజు పాతకాలం నుంచి ఉన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు అది తెపాలా చెక్క అంటారు చాలా టేస్టు ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూసేయండి ఓ గిన్నె తీసుకుని నేను పొడి పొడి బియ్యం పిండి ఆ గిన్నెతో రెండు గిన్నెలు తీసుకుంటున్నాను రెండు గిన్నెలు బియ్యం పిండి వేసేసుకుని జల్లించి పెట్టుకున్నది అది ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు ఓ గుప్పడు పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను అది వేసేసుకుని ఒక గంట రెండు గంటలు నానబెట్టుకోవచ్చు సన్నగా తరి తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగింది కరివేపాకు కొన్ని సైడ్లు అయితే వేపిన పల్లీలు క్రష్ చేసి కూడా వేసుకుంటారు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేట్టు బాగా కలిపేసుకుని మొత్తం కలిసాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం బాగా అలా ముద్దలాగా కలిపేసుకుని మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు అలా కలిపి పక్కన పెట్టుకుని మందంగా ఉన్న మూకుడు తీసుకుని మూకుడులో నాలుగు స్పూన్ నూనె వేసుకుని మందంగా ఉన్నదైతే బాగా కాలుతుంది చక్కగా ఉంటుంది మొత్తం నూనె అంతా అలా రాసేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి చిన్నగా పాన్లు అయినా చేసుకోవచ్చు అట్ల పెనం మీద అయినా చిన్న చిన్నవిగా కాల్చుకోవచ్చు ఇదైతే పెద్దగా చేసుకుంటాము కొంచెం పెద్దగానే కలిపిన పిండిలో సగం ముద్ద తీసేసుకుని అలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా అంతా అలా మూకుడు మొత్తం చక్క పల్చగా అంతా స్ప్రెడ్ చేసుకుని అంతా పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుంటే చక్కగా కాలుతుంది మొత్తం దానిలో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుని అన్ని హోల్స్లో ఆ హోల్స్లో ఆయిల్ వేసుకుని చక్కగా కాల్చుకుంటే కరకరలాడతా చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి పెనం మీద అయినా అలా చిన్న చిన్నవి చేసి కాల్చుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాలేపుడు అంచులెమ్మటంతా తిప్పుకుంటా మధ్యలోకే కాకుండా మూకుడిని సైడ్కి ఉంచుకుంటా చక్కగా తిప్పుకుంటా కాల్చుకోవాలి హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుని స్టవ్ ఆపేసి తిరిగేసి ఒక ఐదు నిమిషాలు అలాగా ఉంచుకుంటే చాలా టేస్ట్గా తెపాలా చెక్క రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ